మీరు ఏదైనా ఫేస్ చూడగానే ఫస్ట్ నోటీస్ చేసే కొన్ని విషయాల్లో ఓపెన్ పోర్స్. కొంతమందికి ఫేస్ అంతా కూడా చిన్న 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 హోల్స్ ఉంటాయి. సో ఓపెన్ పోర్స్ చాలా కామన్ ప్రాబ్లం, అది చాలా మందిలో ఉంటుంది. ఇది ఆయిల్ స్కిన్ వాళ్ళలో కొంచెం ఎక్కువ ఉంటుంది ఇది. సో అది కొంచెము ఒకసారి మనకు మేకప్తో కూడా కవర్ చేయడానికి చాలా కష్టం. దీన్ని ఓపెన్ పోర్స్ ఉన్నప్పుడు మనకు ఇంటి దగ్గర ఏదైనా ట్రీట్మెంట్ చేస్తే ఇంప్రూవ్ అవుతుందా, ఖచ్చితంగా డాక్టర్ ట్రీట్మెంట్ అవసరమా అనే దాని గురించి నేను డిస్కస్ చేస్తాను ఈరోజు. ఓపెన్ పోర్స్ లో కొంతవరకు మనం కొన్ని రకాల క్రీమ్స్ వాడటం వల్ల, రెటినాల్ బేస్డ్ క్రీమ్స్ ఉంటాయి, అది మీ డాక్టర్ మీ స్కిన్ కండిషన్ బట్టి దాని 0.25% నుంచి 1% వరకు వేరియస్ రెటినాల్ ఫార్ములేషన్స్ వాడతాం. దాంతోపాటు కొంచెం వైటమిన్ సి క్రీమ్స్, కాంబినేషన్ హైలూరిక్ యాసిడ్ సీరమ్స్, ఈ కాంబినేషన్స్ లో కొంతవరకు స్కిన్ టైట్ అవడం వల్ల, కొలాజన్ బిల్డ్ అవ్వడం వల్ల ఆ పోర్స్ అనేది ష్రంక్ అయిపోయి తక్కువ కనపడుతున్న ఛాన్స్ ఉంటుంది. అది మనం ఇంటి దగ్గర చేసుకోవడానికి ఇన్స్టెంట్ గా ఓపెన్ పోర్స్ ఉన్నాయి, నాకు ఫంక్షన్ ఉంది, చాలా అంటే నాకు అపార్ పోర్స్ సరిగ్గా కనపడకూడదు, సింప్లెస్ట్ సొల్యూషన్, చిన్న బాల్ తీసుకొని ఫేస్ పట్టేంత బాల్ లో 10 ఐస్ క్యూబ్స్ వేసేసి, ఐస్ కోల్డ్ వచ్చిన తర్వాత ఫేస్ అందులో ఇమర్స్ చేసి 10 సెకండ్స్ అట్లా ఉంచేసి 1-2 టైమ్స్ చేస్తే ఇన్స్టెంట్ గా పోర్స్ ష్రంక్ అయిపోతాయి. ఇది స్పాట్ మెషర్, ఒక ఫ్యూ అవర్స్ అయితే మళ్ళీ పోర్స్ ఓపెన్ అవుతాయి. ఇది టెంపరీగా మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఇది కాకుండా ఇంట్లో ఏదైనా ఆల్టర్నేట్ చేసుకోవచ్చా, డర్మా రోలర్ అనే ఒక చిన్న డివైస్ వల్ల, అది మనం 0.25 to 0.5 mm డెప్త్ ఉన్నది, 1 mm వరకు కూడా ఉంటాయి, కొంచెం 1 mm తో పెయిన్ ఉంటుంది. ఈ 0.25-0.5 mm డెప్త్ లో ఉన్న రోలర్స్ ని మనము బోత్ హారిజంటల్ గా వర్టికల్ గా హారిజంటల్ గా ఒక్క ఏరియాలో ఒక 7-8 times, ఇది వీక్లీ 1 or 2 times చేసుకోవచ్చు. స్కిన్ సెన్సిటివ్ ఉన్న వాళ్ళు ఒక్కసారి సరిపోతుంది, స్కిన్ కొంచెం రఫ్ ఉండి మెన్ నుండితే మనకు మోర్ టైమ్స్ 2 సార్లు వరకు చేసుకోవచ్చు. దీంతో పాటు ఖచ్చితంగా చేయాల్సింది, మనం ఎప్పుడైనా ఇలాంటి ట్రీట్మెంట్ చేసినప్పుడు సన్ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సన్ ప్రొటెక్షన్ చేయకపోతే అది ఆ ఏరియా పిగ్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, మళ్ళీ డార్క్ కనపడుతుంది. డాక్టర్స్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి, ఇవన్నీ చేసినా కూడా పోర్స్ బాగా కనబడుతుంది. సో డాక్టర్స్ దగ్గరకు వచ్చినప్పుడు మా దగ్గర మెయిన్ చేసే ట్రీట్మెంట్స్ ఏంటి, ఇందులో ఫస్ట్ థింగ్ ఫ్రాక్షనలైజర్స్ అంటారు, దాంట్లో మైక్రోథర్మల్ అబ్లేషన్, చిన్న 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 డాట్స్ లాగా ఆ ఏరియాని మనం బర్న్ చేస్తాం మిషన్స్ అని, చిన్న చిన్న లైట్ బర్న్స్ పాయింట్ సూపర్ఫిషియల్ లేయర్, అది కొలాజన్ ఇండ్యూస్ చేసి అది ఆటోమేటిక్గా స్లోగా ష్రింక్ అయిపోతాయి పోర్స్. యూజువల్గా ఇది 5-6 sessions పడుతుంది మంత్లీ ఒకసారి. ఇది కాకుండా మార్ఫియస్ MNRF అనేది మైక్రో నీడిలింగ్ లో RF ఎనర్జీ కంబైన్ చేయడం వల్ల ఎనర్జీ డీప్ గా డెలివరీ అయ్యి ఆ ఏరియా అంతా కొలాజన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది ఒక సెకండ్ టెక్నాలజీ. ఇది కాకుండా కొన్ని రకాల స్కిన్ బూస్టర్స్ వల్ల, తర్వాత కొన్ని రకాల ఇంజెక్షన్స్ వల్ల, కొన్నిసార్లు బోటాక్స్ అని మనం రెగ్యులర్ వాడే బోటాక్స్ ని కూడా కొంచెం లో ప్రపోర్షన్స్ లో మీసో బోటాక్స్ అని కూడా వాడతాం. ఇది చేసినప్పుడు కూడా పోర్స్ ష్రంక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎవరికన్నా ఓపెన్ పోర్స్ తో కనుక బాధపడుతుంటే మీరు దానికి మనం చెప్పిన హోమ్ మెజర్స్ అన్ని ట్రై చేసి దాంతో కనుక మీకు రిజల్ట్ రాకపోతే ఖచ్చితంగా మీరు కన్సల్ట్, రీడిఫైన్ సర్జరీ కన్సల్ట్ చేసిన, లేదంటే మీ నియరెస్ట్ డెర్మటాలజిస్ట్ కన్సల్ట్ చేసి, నేను ఇందాక డిస్క్రైబ్ చేసిన ఈ టెక్నాలజీస్, కొన్ని మెథడ్స్ మీకు ఏది సూట్ అయితే అది మీరు ఒకసారి సేఫ్గా చేయించుకోవచ్చు. ఇది ఉండడానికి 100% ట్రీటబుల్ ప్రాబ్లం ఇది, దీంతో ఎవరైనా బాధపడాల్సిన అవసరం లేదు. సో సేఫ్గా మీరు ఈ ప్రొసీజర్స్ని ఖచ్చితంగా మీకు అవసరాన్ని బట్టి మీరు చేయించుకోవచ్చు.